డీటెయిల్ చూస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనను ఉధృతం చేశారు. ఏపీలో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విశాఖ ఉక్కు కార్యాచరణ సమితి జాతీయ స్థాయిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉక్కు కార్మికుల ఆందోళన రెండవ రోజుకు చేరుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అమీతుమీ తేల్చుకోవాలని భావించిన కార్మికులు వేలాదిగా ఆస్తినాకు చేరుకుని నిన్న నిరసన చేపట్టారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు పలు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. వివిధ పార్టీల మద్దతుతో నేడు కూడా ఢిల్లీ వేదికగా విశాఖ ఉక్కు కార్మికులు తమ గళాన్ని వినిపించనున్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాడతామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి టీడీపీ ఎంపీలు మద్దతు పలికారు. కార్మికులకు అండగా ఉంటామని ఎంపీ కేశినేని నాని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మంది 22,000 ఎకరాల కోసం మరి ఆ రోజు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే మన రాష్ట్రానికి బాగుంటుంది, మన ప్రాంతానికి బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక సంకల్పంతో వాళ్ళు చేసినటువంటి త్యాగం అది. అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమించారు. అటువంటి పోరాటంతో సాధించినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ప్రైవేటీకరణ అంటే చాలా బాధాకరమైన విషయం. అనేక దాదాపు 32,000 మంది ఉద్యోగస్తులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ అనేక రకాలుగా మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 10 రెట్లు వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ట్యాక్స్ రూపంలో మనం చూసాం. అట్లాగే ఆ రోజు ఇటువంటి పరిస్థితి దాదాపు నష్టాల్లో ఉంటే ఆ డెట్ ని ఈక్విటీగా మార్చి ఆ రోజు మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఆ రోజు ఇక్కడ ఎర్ర నాయుడు గారు అవనండి, కేంద్రంలో వాజ్పేయి గారితో మాట్లాడి దాన్ని ఈక్విటీగా మార్పించి మరి మళ్లీ ఫ్యాక్టరీ యొక్క బాగు కోసం ఆ రోజు కష్టపడినటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దీన్ని ప్రైవేట్ పని చేయడం కోసం కొన్ని 1,000 ఎకరాల భూమిని ఇవాళ కొన్ని 100,000 కోట్లు విలువ చేసేటువంటి మన సంపద అదంతా కూడా ప్రతి ఒక్కరి సంపద అది. అట్లాగే మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరుల యొక్క సంపద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అటువంటి ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తా ఉంటాం అంటే ఎవరో కూడా ఊరుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు, కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూమ్ లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమని కూడా ఎంత త్యాగం చేశాం మనం. రైతుల తాలూకా భూమి త్యాగం చేస్తే ఈ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను, 22,000 ఎకరాలు సేకరించగలరా? కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎక్కడికైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళండి, ఏ జిల్లాకైనా వెళ్ళండి, 22,000 ఎకరాలు ఒకే దగ్గర మీరు సేకరించగలరా? దమ్ము ప్రభుత్వాల దగ్గర ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు? ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు. ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది, ఒక సామాజిక బాధ్యతతో, ఆర్థిక బాధ్యతతో ప్రజలకి కట్టుబడి ఉండి రిజర్వేషన్స్ అమలు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే భూమి త్యాగం చేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకొని వస్తుందనే ఆలోచనతో అంత భూమిని ఇచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా ఈరోజు ఎవరో బయట నుంచి